2019 మే నెల కర్కటక రాశి శుభ ఫలితాలు మొదటి వారం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సర్పదోష నివారణ కంకణం ధరించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల కలయిక. పెళ్లి కాని వారు, ఉద్యోగం లేనివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించండి. బంధువులలో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలుగును. విద్యార్థిని విద్యార్థులు నిత్యం సరస్వతి తిలకాన్ని నుదుటన ధరించడం, జ్ఞానచూర్ణాన్ని సేవించడం, మేధ దక్షిణమూర్తి రూప్ను మెడలో ధరించడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక రెండవ వారం. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు, రుణాలు కొంతవరకు తీరుతాయి. ఏ దేవుడికైనా దేవతకైనా పూజ చేసేటప్పుడు మహాతీర్థం పొడిని ఉపయోగించాలి. ఎలాంటి అభిషేకానికైనా ఈ మహాతీర్థం పొడిలో నీళ్లు కలిపి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితో చేసే అభిషేకాలు పూజలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇష్టదేవతానుగ్రహం కలుగుతుంది. ఉద్యోగులకు ఊహించని హోదాలు పొందుతారు. నానా రకాల అరిష్టాలు, ఇబ్బందులు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు నశించడానికి త్రిశూల్ ఉపయోగించండి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఇక మూడవ వారం. మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించండి. సంతానం నుండి సహాయ సహకారాలు అందుతాయి. యజ్ఞయాగాదులు చేయడం వలన విశేషమైన మేలు జరుగుతుందని పురాణాలు, వేదాలు చెబుతున్నాయి. ఖర్చుతో కూడుకున్న హోమక్రతువులు అందరూ చేయలేరు. జాతకంలో గ్రహగతులు బాగోలేకపోతే హోమం చేసి ఆ దోషాలను నివారించవచ్చును. ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తు కొనుగోలు జరుగుతుంది. ఇక నాలుగవ వారం. పాత బాకీలు వసలవుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణం కలిపి స్నానం చేయడం వలన సర్పదోషాలు మరియు గ్రహాల వలన కలుగు బాధలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అష్టగణపతి పీఠానికి పరిమళ గంధం రాసి, ఆరావళి కుంకుమ పెట్టి, పరిమళ సిద్ధ గంధక్షతలతో నిత్యం పూజ చేయడం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు.